మార్కెట్లో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తుంది. అత్యాశపరులే టార్గెట్గా మోసగాళ్లు తమ క్రియేటివిటీని ఉపయోగిస్తున్నారు. తాజాగా 2000 నోట్ల రద్దు చేస్తున్నారని ప్రచారం నమ్మించి మోసం చేసిన ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. ఎల్బీ నగర్లో ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో ఈ తతంగం బయటపడమే కాదు, ఏకంగా 2 కోట్ల వరకు నగదును స్వాధీనం కూడా చేసుకున్నారు. కేంద్రం త్వరలోనే 2000 నోట్లు రద్దు చేస్తుందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. దీన్ని నమ్మిస్తూ ఓ ముఠా కొందరు వ్యాపారులను సంప్రదించింది. ఆ వదంతును నమ్మిన వ్యాపారికి ముఠా నుంచి ఆఫర్ ఇచ్చింది. 1 కోటి రూపాయలు 500 నోట్లు ఇస్తే 1 కోటి 20 లక్షల 2000 నోట్లు ఇస్తామని, తర్వాత మీరు మార్చుకోవాలని సూచించింది. ఈ ఆఫర్కు పొంగిపోయిన సదరు వ్యాపారి 20 లక్షల లాభం అనుకుని సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అయితే మనీ ఎక్స్చేంజ్ జరుగుతుందన్న మ్యాటర్ తెలుసుకున్న ఎల్బీ నగర్ పోలీసుల ఆదేశాలతో ఎస్ఓటీ దాడులు చేశారు. ముఠా నుంచి 1 కోటి 90 లక్షల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. వాస్తవానికి 2000 నోట్లు రద్దు చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. దీనిపై పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాయి. దీనిపై సమాధానమిచ్చిన కేంద్రం 2000 నోట్లు రద్దు చేసే అంశం తమ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. అయినా కొంతమంది మోసగాళ్లు ఈ వదంతులను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండో కేసులో సార్, ఇది ప్రభాకర్ అని ఒకతను వ్యాపారస్తులు సార్. అతనికి ఒక పార్టీ ఇంట్రొడ్యూస్ చేసుకొని ఈ 2000 నోట్లు బంద్ అవుతున్నాయి, మీరు బిజినెస్ కదా, మేము మీ దగ్గర ఉన్న 500 నోట్లు ఇస్తే మేము 2000 రూపాయల నోట్లు 20% ఎక్స్ట్రా ఇస్తాము, అంటే 1 కోటి రూపాయలు ఇస్తే 1 కోటి 20 లక్షలు మేము ఇస్తాము, మీరు 500 రూపాయల నోట్లు 1 కోటి ఇస్తే సరిపోతుంది అన్న ఉద్దేశం చెప్తే, ఈయన కూడా కూర్చున్న కాడ 1 కోటి రూపాయలకు 20 లక్షలు వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో ఈయన కూడా వాళ్లకు కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో వీళ్ళు ఈరోజు ఆయనకు మాయమాటలు చెప్పి ఆ డబ్బులు తీసుకపోవడానికి రావడం జరిగింది. ఇంత లోపల మనకు ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళని పట్టుకోవడం జరిగింది సార్. ఇప్పుడు